నమస్కారం అండి. ఈరోజు మనం ఎలక్ట్రిక్ హైవే గురించి చూద్దాము. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి విన్నాం, కానీ ఎలక్ట్రిక్ హైవే ఏంటి అని అనిపిస్తుంది. ఎలక్ట్రిక్ హైవే అనే వర్డ్ ఫస్ట్ టైం వినగానే బేసిక్గా కాన్సెప్ట్ ఒకటే, ఇప్పుడు క్లైమేట్కు ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే ఫాసిల్ ఫ్యూయల్స్ అన్నమాట. పెట్రోల్ అవనివ్వండి, డీజిల్ అవనివ్వండి. సో హైవేస్లో చాలా వెహికల్స్ వెళ్తే మోస్ట్లీ ఈ క్రూడ్ ఆయిల్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి ఆ వెహికల్స్. సో వన్ ప్రాబ్లం ఏంటి అంటే మనకి హ్యూజ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం ఉంది. ఫస్ట్ ప్రాబ్లం ఎన్విరాన్మెంటల్తో పాటు ఎకనామిక్గా మనం మాట్లాడుకుంటే, అంటే ఫస్ట్ ప్రాబ్లం ఎప్పుడన్నా మనం అనుకున్నాం ఏదన్నా ఒక టెక్నాలజీ ఉంది అంటే ఆ టెక్నాలజీ మెయిన్గా చేయాల్సింది ఏంటి అంటే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. అది పీపుల్కి, ఓవరాల్గా సొసైటీకి యూస్ఫుల్ ఉండాలి. సో ఇక్కడ ప్రాబ్లం ఏముంది, నార్మల్గా మన వెహికల్స్ క్రూడ్ ఆయిల్స్ వాడుతున్నాయి, క్రూడ్ ఆయిల్స్ వల్ల ఎన్విరాన్మెంట్ అంతా డ్యామేజ్ అవుతుంది. సో ఎట్లన్నా మన నేచర్ని ప్రొటెక్ట్ చేసుకుంటేనే ఈరోజు రేపటి తరాల వారికి లైఫ్ ఉంటుంది. సో ఫస్ట్ ప్రాబ్లం క్రూడ్ ఆయిల్ ఎన్విరాన్మెంట్ పరంగా. నెక్స్ట్ మన ఇండియాకి స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే మనం హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ చేసుకోవడం అంటే మన దగ్గర ఉన్న మనీ వేరే వాళ్ళకి ఇవ్వడం అన్నమాట. సో బేసిక్గా ఎకనామీలో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది ఎకానమీకి చాలా బ్యాడ్ అన్నమాట. అంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎక్కువగా ఉంటే ఎకానమీకి బ్యాడ్. ఇది ఇంపోర్ట్స్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటాయో ఎక్స్పోర్ట్స్ కన్నా, ఆ సిచ్యువేషన్లో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ వస్తుంది. ఇండియా చూసుకున్నట్లయితే క్రూడ్ ఆయిల్ చాలా ఎక్కువ మొత్తంలో ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ బాగా ఎక్కువగా ఉంటుంది. ప్రధాన కారణం క్రూడ్ ఆయిల్. సో సిఏడి పరంగా, అంటే ఎకానమిక్ పరంగా కూడా మనకి ఒక ఆల్టర్నేటివ్ ఏదన్నా ఆలోచించాలి. దీని నుంచి వచ్చిన కాన్సెప్టే ఈవీస్ అన్నమాట, ఎలక్ట్రిక్ వెహికల్స్. జనరల్గా మనం వింటూ ఉంటాం, ప్రైమ్ మినిస్టర్ కూడా 2030 కల్లా మొత్తం ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్సే ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ వింటుంటాం. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈవీస్ గురించి బాగానే మనం చూసాం. అయితే మెయిన్ ప్రాబ్లం ఇక్కడ ఏమొస్తుంది అంటే, ఓకే ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంచ్ చేశారు, కొన్ని కార్స్, కొన్ని టూ వీలర్స్ వచ్చే ఎలక్ట్రిక్ వెహికల్స్, కానీ మనకి ఎక్కువ ఫ్యూయల్స్ని, క్రూడ్ ఆయిల్స్ని పీల్చేయి, లేకపోతే ఎక్కువ మొత్తాదులో కన్జ్యూమ్ చేసేవి ఏంటండి, చిన్న చిన్న వెహికల్స్ కాదు, పెద్ద కమర్షియల్ వెహికల్స్ అన్నమాట. హెవీ కమర్షియల్ వెహికల్స్ లైక్ ట్రక్స్, బస్సెస్, అవి ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తాయి ఈ పెట్రోల్ కానీ డీజిల్ కానీ క్రూడ్ ఆయిల్స్. మరి అట్లాంటివి ఎలక్ట్రిక్ వెహికల్స్ పెద్దగా రావట్లేదు. సో వాటి మీద మనం ఫోకస్ చేయాలి అని చెప్పి ప్రభుత్వం భావించింది. ఇది వరల్డ్ వైడ్ ఫినామినన్, ఒక్క ఇండియానే కాదు. సో ఆల్రెడీ స్వీడన్, జర్మనీ ముందంజలో ఉంటారన్నమాట ఎలక్ట్రిక్ పరంగా. సో స్వీడన్, జర్మనీ కంట్రీస్ కూడా బాగా ఆలోచించి ఏదన్నా ఒక ఆల్టర్నేటివ్ తీసుకురావాలి అని భావించి వాళ్ళు ఏం ఐడియాతో వచ్చారు అంటే, ఎలక్ట్రిక్ రోడ్స్ లేదా ఎలక్ట్రిక్ హైవే కాన్సెప్ట్తో వాళ్ళు వచ్చారు. సో ఎలక్ట్రిక్ హైవే ఆర్ ఎలక్ట్రిక్ రోడ్స్లో ఏం లేదు. ఇప్పుడు సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇది రోడ్ అనుకోండి, ఇక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి అనుకోండి, ఆ వెహికల్స్కి వెళ్తున్నప్పుడే ఎలక్ట్రిక్ పవర్ అందించి ఎలక్ట్రిక్ పవర్ ద్వారా వెహికల్ వెళ్ళేటట్లు చేయడం. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్తో మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే, మనం ఛార్జింగ్ పెట్టుకుంటాము, ఛార్జింగ్ పెట్టుకొని మనకు కావాల్సిన ప్లేసెస్కి వెళ్ళి మళ్ళీ రావడం ఏదో ఒకటి. ఇప్పుడు ఒకటే సిటీలో ఏదో పని మీద వెళ్ళి రావడం అట్లా అనుకుంటే బాగానే ఉంటుంది, ఎందుకంటే ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే మహా అయితే 200 కిలోమీటర్స్ వస్తుంది. సో జనరల్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎవరు తీసుకుంటున్నారు, ఏదో ఒక సిటీలో ఉండి ఆఫీస్కి వెళ్ళి వచ్చిన అట్లా డైలీ ఉన్న వాళ్ళు వాడుతున్నారు. కానీ ఇప్పుడు హైవేస్లో సమ్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ పెద్ద పెద్ద ట్రక్స్, బస్సెస్ ట్రావెల్ చేస్తాయి. మరి వాటికి ఈ విధంగా ఛార్జింగ్ పెట్టుకొని వెళ్ళే పరిస్థితులు అవ్వట్లేదు. సో ఇది సాల్వ్ చేయాలి అంటే ఏంటి అంటే, ఆ వెహికల్ వెళ్ళేటప్పుడే దానికి ఎలక్ట్రిక్ పవర్ ద్వారా అది రన్ అయ్యేటట్లు చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ మీరు సింపుల్ ఎగ్జాంపుల్ ఏది మీరు రియలైజ్ అవ్వచ్చు ఈ టైంకి అంటే, ట్రైన్స్ అన్నమాట. ఒకప్పుడు మన ట్రైన్స్ బొగ్గులతో నడిచేవి, డీజిల్తో కూడా నడిచేవి, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా మనకి ఎలక్ట్రిక్తోనే నడుస్తున్నాయి. మీరు ట్రైన్స్ని అబ్జర్వ్ చేస్తే అక్కడ పైన ఎలక్ట్రిక్ వైర్స్ ఉంటే దాని నుంచి పవర్ కన్జ్యూమ్ చేస్తూ ట్రైన్ ముందుకు వెళ్తుంది. సో సిమిలర్గా చాలా ఫారిన్ కంట్రీస్లో ట్రామ్స్ ఉంటాయి అన్నమాట. ట్రామ్స్ అంటే ఏం లేదు, ఇట్లా రోడ్డు పైనే ట్రాక్స్ లాగా ఇట్లా ఉంటుంది, దానిపైన ఒక బస్సు టైప్, చిన్న ట్రైన్ టైప్ అట్లా వెళ్తూ ఉంటాయి ట్రామ్స్ అంటే. సో ఈ ట్రామ్స్ కూడా పైన ఎలక్ట్రిక్ వైర్ నుంచి వస్తున్న పవర్ నుంచి కన్జ్యూమ్ చేస్తూనే వెళ్తుంటాయి. ఇదే ఐడియాతో
ముందుకొచ్చిన కాన్సెప్టే ఈ ఎలక్ట్రిక్ హైవే. సో మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ స్వీడన్ కంట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ ఈ కాన్సెప్ట్ని చూసి బాగా ఇన్స్పైర్ అయ్యారనమాట. తను ఇన్స్పైర్ అయ్యి ఇండియాలో కూడా ఈ ఎలక్ట్రిక్ హైవేని తీసుకురావాలి అని భావించారు. అదే టైంలోనే మనం ఢిల్లీ టు ముంబై ఒక ఎక్స్ప్రెస్ వేని నిర్మించాలి అనుకున్నారు. ఎక్స్ప్రెస్ వే అంటే అట్లాగే ఇప్పుడు మన ఔటర్ రింగ్ రోడ్ టైప్లో, అంటే విశాలంగా ఉండే రోడ్లు, స్మూత్ ఫ్లోగా వెళ్ళేటట్టు, వెహికల్స్ ఉండేటట్టు. ప్రెజెంట్ ఇది 8 లైన్స్గా పెడుతున్నారు, తొందరలోనే 12 లైన్స్ కూడా చేస్తాము అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. మన నేషనల్ క్యాపిటల్ ఢిల్లీ టు ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబై ఈ రెండు కనెక్ట్ అయ్యేలాగా ఈ ఎక్స్ప్రెస్ వే ఉంటుంది. అయితే ఈ ఎక్స్ప్రెస్ వేలో ఈ ఎలక్ట్రిక్ హైవేని తీసుకొద్దాము అని కూడా ప్రభుత్వం భావిస్తుందన్నమాట. సో దీని గురించి మనం ఈరోజు ఇన్ జనరల్గా బ్రీఫ్గా చూద్దాం. ఇది బేసిక్ ఐడియా ఈ ఎలక్ట్రిక్ హైవే కాన్సెప్ట్ మీద. అయితే ఇక్కడ మనం చూసినట్లుగా ఈ ఢిల్లీ టు ముంబై ఈ ఎక్స్ప్రెస్ వే ఉంది కదండి, దీంట్లో ఈ ఎలక్ట్రిక్ హైవే నిర్మిద్దాం అనుకుంటున్నారు. సో ఇండియాలో ఇది మొట్టమొదటి ఎలక్ట్రిక్ హైవే అవుతుంది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏముంటాడు, ఇండియాస్ ఫస్ట్ ఎలక్ట్రిక్ హైవే ఏ 2 సిటీస్ మధ్యలో రాబోతుంది, ఢిల్లీ టు ముంబై. ఇండియా ఫస్ట్ ఎలక్ట్రిక్ హైవే ఏ కింద సిస్టంలో రాబోతుంది, ఢిల్లీ ముంబై ఆర్ వడోదరా సంథింగ్ ఏదో ఇస్తాడు భోపాల్, ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వేలో రాబోతుంది. దీని లెంగ్త్ దాదాపుగా 13-20 కిలోమీటర్స్. ఇక్కడ మీరు చూసినట్లుగా ఇది ఏదైతే ఉందో ఎక్స్ప్రెస్ వే, అందులో ఒక సైడ్ ఒక ఎడ్జున ఇట్లా వైర్స్ పెడతారనమాట. సేమ్ ట్రైన్ లాగానే మనకి ఈ వెహికల్ వెళ్తున్నప్పుడు దాని నుంచి పవర్ని కన్జ్యూమ్ చేసుకుంటూ ఆ వెహికల్ ముందుకు నడుస్తుంటుంది. సో ఇది కాన్సెప్ట్ అనమాట ఎలక్ట్రిక్ వెహికల్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ఎలక్ట్రిక్ హైవే ఈ రోడ్స్ కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంది అంటే మనం ఇక్కడ చూసినట్టు ఇమేజ్గా వైర్స్ ఉంటాయి, ఆ వైర్స్ నుంచి వెహికల్స్ పవర్ డ్రా చేసుకుంటుంది ట్రైన్స్ లాగా. ఇంకొకటి వైర్లెస్ కూడా ఉంటుందన్నమాట. వైర్లెస్లో ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ రోడ్లోనే అండర్ గ్రౌండ్లో ఎలక్ట్రిక్ కాయిల్స్ పెడతారనమాట, ఇట్లా అండర్ గ్రౌండ్లో. సో ఎలక్ట్రిక్ కాయిల్స్ కంటిన్యూస్గా ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ రేడియేషన్స్ని రిలీజ్ చేస్తుంటుంది. సో ఈ వెహికల్స్కి కింద రిసీవర్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనకి బేసిక్గా ఏంటంటే డైరెక్ట్గా కాంటాక్ట్ ఉండదు, కానీ ఆ సిగ్నల్స్ ద్వారా ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంటుంది, సో ఛార్జ్ అవుతుంటుంది. ఇక్కడ వైర్లెస్గా ఎలక్ట్రిసిటీ కాయిల్స్ నుంచి వెహికల్కి వెళ్తుంది, వెహికల్ ఛార్జ్ అవుతూ ముందుకు వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఇది వైర్లెస్, ఇది వైర్, ఈ 2 టైప్స్ జనరల్గా ఫాలో అవుతుంటాం. ఫారిన్ కొన్ని కంట్రీస్, జర్మనీ లాంటి కంట్రీస్ ఈ వైర్లెస్ని కొన్ని దగ్గరలో ఆల్రెడీ ఉన్నాయి. అయితే మన ఇండియా మాత్రం ఈ వైర్ టైప్లో పెడదాము అని చెప్పి హై ఎక్స్ప్రెస్ వే పైన భావిస్తుంది. ఇదిగోండి ఈ విధంగా వైర్లెస్లో ఇట్లా ఫస్ట్ రోడ్ పైన ఇట్లా వేస్తారనమాట, కింద ఎలక్ట్రిక్ కాయిల్స్ వేస్తారు, అక్కడి నుంచి మనకు ఆ వైర్లెస్గా ఆ ఇండక్షన్గా ఆ పవర్ అనేది వెహికల్కి వస్తుంది, వెహికల్ ముందుకు వెళ్తుంది. ఢిల్లీ టు ముంబై ఎక్స్ప్రెస్ హైవే కూడా చూడండి, ఇది ఆల్రెడీ స్టార్ట్ అయినాయి వర్క్స్. 2023-24 ఈ టైంలో గవర్నమెంట్ ఈ ఎక్స్ప్రెస్ వేని కంప్లీట్ చేయాలని భావిస్తుంది. ఈ ఎక్స్ప్రెస్ వే కంప్లీట్ అవ్వడం వల్ల దాదాపుగా ఈ డిస్టెన్స్ ప్రెజెంట్ ఏదైతే ఉందో ఢిల్లీ టు ముంబై ప్రెజెంట్ రావాలంటే ఒక అరౌండ్ 24-26 అవర్స్ ఉంది జర్నీ. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెస్ వే కనుక ఒకవేళ నిర్మించినట్లయితే దాదాపుగా హాఫ్ అయిపోద్ది అనమాట, 12-13 అవర్స్ అయిపోతుంది ఈ ఎక్స్ప్రెస్ వే వస్తే జర్నీ టైం. ఇదిగోండి ఇది ఢిల్లీ నుంచి ముంబై వరకు ఉంటుంది. ఈ రూట్ కూడా ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు అంటే, ఈ ఒక 5 స్టేట్స్ నుంచి వెళ్తుందండి ఇది ఆన్ ద వే. ఆ 5 స్టేట్స్లో బ్యాక్వర్డ్ ఏరియాస్ ఉంటాయి కదా, ఆ బ్యాక్వర్డ్ ఏరియాస్ నుంచి వెళ్ళేటట్లు ఈ ఎక్స్ప్రెస్ వేని డిజైన్ చేశారు. దానివల్ల లాభం ఏంటి బ్యాక్వర్డ్ ఏరియాస్ వల్ల వెళ్ళడం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ట్రైబల్ ఏరియాస్ అక్కడ ఉంటాయి, సో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. బ్యాక్వర్డ్ ఏరియాస్ కాబట్టి అక్కడ ల్యాండ్ వాల్యూ తక్కువ కాబట్టి ఆ ల్యాండ్ యాక్విజిషన్ కూడా గవర్నమెంట్కి బాగా తక్కువ రేట్లు అవుతుంది, జర్నీ బాగా తగ్గుతుంది. అక్కడ బ్యాక్వర్డ్ ఏరియాస్ కాబట్టి ఎక్స్ప్రెస్ వే రావడం వల్ల పక్కన షాప్స్, రెస్టారెంట్స్, అట్లాగే కమర్షియల్ వాల్యూ పెరిగి వాళ్ళ ఏరియా డెవలప్మెంట్ అవుతుంది అనేది కూడా ప్రభుత్వం ఆశిస్తుంది. ఓకే ఇక్కడ మీరు చూడొచ్చు, సో ఇప్పుడు ఈ వెహికల్ ఉంది, పైన ఎలక్ట్రిక్ వైర్స్ ఉన్నాయి. అయితే ఎగ్జామ్స్లో ఇప్పుడు దీని మీద అడగచ్చు, ఎలక్ట్రిక్ ఇప్పుడు అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ హైవేస్ అంటున్నారు, బాగానే ఉంది. ఎగ్జామినర్ ఎట్లా ఆలోచిస్తాడు అంటే, ఇది బాగా కనబడుతుంది కాబట్టి ఈ ఎక్విప్మెంట్ పైన అడుగుతాడనమాట. ఇదిగోండి సో మనం ట్రైన్ పైన చూస్తాం, జనరల్గా ఏమంటాం దీన్ని, సో వాట్ వీ కాల్ దిస్ అంటే, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ పాంటోగ్రాఫ్ అండి.
దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ పాంటోగ్రాఫ్. ఇంకా స్టాండర్డ్ జీకే టైప్ అడిగితే పాంటోగ్రాఫ్ ఎవరు ఇన్వెంట్ చేశారు అని అనొచ్చు. 1603లో క్రిస్టోఫర్ షీనర్ అనే వ్యక్తి ఫస్ట్ టైమ్ డిజైన్డ్ అండ్ బిల్ట్ ది ఫస్ట్ పాంటోగ్రాఫ్. సో ఇవి అండి ఇన్ బ్రీఫ్ అబౌట్ ఎలక్ట్రిక్ రోడ్ సిస్టమ్ ఆర్ ఎలక్ట్రిక్ హైవే వీటిపైన. సో ఇన్ జనరల్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇండియాలో ఉన్న ఫస్ట్ ఎలక్ట్రిక్ హైవే ఢిల్లీ టు ముంబై ఎక్స్ప్రెస్ వేలో వస్తుంది. ఢిల్లీ టు ముంబై ఎక్స్ప్రెస్ వే గురించి కూడా తెలుసుకుంటే బెటర్, ఎందుకంటే ఇది గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది అనమాట. దాదాపుగా 100,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి ప్రభుత్వం భావించింది. 2023-24 కల్లా కంప్లీట్ చేయాలని చెప్పి అనుకుంటుంది. సో ఇది చాలా ఒక పెద్ద మెగా ప్రాజెక్టు, దాంట్లోనే ఎలక్ట్రిక్ హైవే కూడా తీసుకొస్తుంది. తీసుకొస్తే చాలా యూజెస్ ఉంటాయి. సో మనం 24 కల్లా క్లియర్గా దీని యొక్క బెనిఫిట్స్ అవన్నీ మనం ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. సో ఇది ఓవరాల్గా ఇన్ డీటెయిల్ అబౌట్ ఇండియాస్ ఫస్ట్ ఎలక్ట్రిక్ హైవే అండి.